వందనుడా. ఘనమైన దేవ, గొప్ప తండ్రి, శక్తిమంతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, ఎన్నడూ మారని మార్పు చెందని గొప్ప ప్రభా, ఆకాశములు మహాకాశములు పట్టజాలను మీ నామము నిమిత్తము వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మరొక నూతన దినములో మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ సాయంకాలం వరకు కూడా తండ్రి మీ చల్లని రెక్కల చాటు కాచి దాచి కాపాడి కనికరించి మరి యొక్క నేను ఏకవించడానికి మీరు అనిపించిన ఈ అమ్మమైన అవకాశం నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు కూడా నాయన మీటింగ్ లో బిడ్డలను బట్టి నీకు ప్రణతి, ఇంకా నువ్వు రాబోచున్న వారిని బట్టి కూడా నీకు వినతులు చెల్లించుకుంటున్నాను నాయన. వారి వారిని బట్టి అనేకులు ప్రభా ఈ సండే స్కూల్ కార్యక్రమం తెలుసుకుని నూతనంగా అనేక బిడ్డలు నాయన జాయిన్ అవ్వగలిగినట్లు మీరు సహాయం చేయండి. ఈ దినము జరగనేసిన సండే స్కూల్ కార్యక్రమంలో ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి. క్రమంగాను మర్యాదగాను జరిగించండి. బిడ్డలైన వారు నాయన చక్కగా నేర్చుకుని వారి యొక్క నాయన జీవిత కాలంలో ఎన్నటికీ మర్చిపోకుండా నీ నామ మహిమార్థమై బలమైన నాయన పనివారుగాను సువార్థికులుగాను నాయన ఉండునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. నాయన చెప్పుచున్న లెస్ విషయంలో చక్కటి కాన్సన్ట్రేషన్ బిడ్డలైన వారు ఉంచి ప్రతి ఒక్క మాటను నాయన వారి హృదయంలో భద్రపరుచుకునేటట్లు మీరు సహాయం చేయమని వందనములు ప్రణతులు చెల్లించుకుంటూ క్రొత్త విషయంలో నూతన సంగతులు నాయన పిల్లలకు అందించమని మహోన్నతుడు మహాగణుడైన ఏ నామలో అది వేడుకొని నాము తరి ఆమేన్ ఆమేన్ ఆమేన్. మిన్నీ అక్క ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. బాగున్నారా అందరూ? సూపర్ సూపర్ గా ఉన్నారా? చాలా 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 బాగున్నారా? ఎంత అద్భుతంగా ఉన్నారు పిల్లలు, చూపించండి ఒకసారి మీ చేతులతో ఎంత అద్భుతంగా ఉన్నారు. వావ్, వెరీ గుడ్ పిల్లలు, సూపర్. అయితే మనం మ్యాచింగ్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? ఒకసారి మీరు రెడీగా ఉంటే ఏం చెప్పాలి? వెరీ వెరీ గుడ్ పిల్లలు. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నా భయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నా భయ్యా. నన్ను పిలచిన నీదు స్వరమును వినలేని చెవులు నా భయ్యా, కనిపించిన నీదు రూపము చూడలేని కళ్ళు నా భయ్యా. యేసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా. యేసయ్యా విమోచక, క్షమించే మనసు నీదయ్యా. నన్ను చేర్చుకో నేను సిద్ధమే, నన్ను చేర్చుకో నేను సిద్ధమే. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినే నయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతినే నయ్యా. మూర్ఖ మనసుతో పాప బుద్ధితో చెవిటి వాడి నైతినే నయ్యా, చెడ్డ పనులతో బుద్ధి లేకనే గుడ్డి వాడి నైతినే నయ్యా. యేసయ్యా నా రక్షక, క్షమించి బాగు చేయయ్యా.
యేసయ్యా విమోచక క్షమించే మనసు నీదయ్యా నన్ను చేర్చుకో నేను సిద్ధమే నన్ను చేర్చుకో నేను సిద్ధమే నిరక్షణ భాగ్యము పొంది తిని ప్రభు
శ్యామలక్క మీరు చూసారా ఆనందాన్ని సూపర్ చేశారు సాంగ్ వండర్ఫుల్ గా చేశారు ఆనందాన్ని అయితే నిమ్మక్క మీరు చూసారా కల్పనక్క కూడా బాగా చేశారు ఇంకా చాలా మంది చేశారు అక్క సూపర్ వండర్ఫుల్ గా చేశారు జయంత్ అండ్ సోనిక శిలోని జోయాష్ అందరూ బాగా చేశారు అందరూ ట్రై చేశారు వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చెప్పగానే అందరు వీడియోస్ కూడా ఆన్ చేసుకున్నారు నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఓకే అక్క చూసారా మీరు అందరు మోస్ట్ ఆఫ్ దెమ్ రెడ్ వేసుకొని వచ్చారు గ్రీన్ వేసుకున్నారు ఎల్లో వేసుకున్నారు చెప్పిన మాట చాలా మంది వినేశారు అక్క ఓ బ్లెస్సీ కూడా వేసుకొని వచ్చింది వెరీ గుడ్ బ్లెస్సీ అయ్యో బ్లెస్సీ ఆరెంజ్ వేసుకున్నావా ఓకే ఫైన్ ఓకే వెయిట్ చేసి వెళ్తావు అయితే నువ్వు ఓకే వెరీ గుడ్ చూద్దాం ఇంకా నిమ్మకి ఏ ట్విస్టులు పెడతారో గేమ్ లో మనకు తెలీదు ఓకే అక్క మరి హోంవర్క్ స్టిక్ చేద్దామా నువ్వు ఎంత బాగున్నావు ఎల్లో వెరీ గుడ్ నానా చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యూ బాగుంది నాన్న సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ అలెక్స్ ఆని లిఖిత ఇంకొకళ్ళు ఎవరు ఇక్కడ కొత్త వాళ్ళు చాలా బాగుంది నానా సూపర్ ఇంకా కొత్త పిల్లలు వచ్చేసారు ఓకే గాడ్ బ్లెస్ యు ఓకే స్పెషల్ క్లాప్స్ ఆ మరి కొత్త పిల్లలకి ఎస్ అక్క అన్న నీ పేరేంటి సాయి నిత్య ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి గాడ్ బ్లెస్ యు అక్క సాయి కీర్తన ఓకే రీనేమ్ చేస్తాను ఏంజలీనా ప్రజ్వల అక్క గాడ్ బ్లెస్ యు అక్క తనే ఉంది తన గాడ్ బ్లెస్ అవునక్క ఓ ఏంజలీనా బాగుంది ఫుల్ పెద్ద మోడల్ చేసావు నువ్వు వావ్ ఏంటది ఏంజలీనా
అన్మ్యూట్ చేసుకో చెప్పు. చాలా బాగుంది నాన్న. ఇన్ని హోంవర్క్ సూపర్. వావ్, ఎంతసేపు పట్టింది ఏంజలినా? అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్. అబ్బో తొందరగానే అయింది, బాగా చేసుకున్నావు, చాలా బాగుంది. దాచుకోదండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఏంజలినాకి ఎన్ని బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్ యు ఏంజలినా, చాలా బాగా చేసావు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అన్నీ అంటే బాగుంది రానా, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. జోనతన్ డేవిడ్, అబ్బో భలే చేశావు. ఏం చెప్పు చెప్పు చెప్పు, అన్మ్యూట్ చేసుకో, చెప్పేస్తున్నావు. అందుకే కోరమండల్ ఎక్స్ప్రెస్ అండ్ అదే చేసానా నా అన్ని కలర్ పేపర్స్ సంపాదించా. చాప్టర్ 15th వర్క్ లో మనం చూడగలుగుతున్నా. దాని తర్వాత రిలేటివ్ ఏమైనా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అది సెకండ్ తిమోతి 1st chapter 5th వర్క్ లో చూస్తున్నా. దాని తర్వాత చేంజ్ అయిన మార్పు, మనం మొదటి తిమోతి 1st chapter 2nd verse, దాని తర్వాత టెస్టిమనీ. రిఫరెన్సెస్ కాదు, పై హెడ్డింగ్స్ చదివే, సబ్ హెడ్డింగ్స్ చదివే. రిఫరెన్సెస్ వద్దులే, అందరి దగ్గర ఉన్నాయి కదా. ఫస్ట్ చైల్డ్హుడ్, ఓకే అలా చెప్పు. చైల్డ్హుడ్ రిలేటివ్స్, చేంజ్, టెస్టిమనీ, సాక్రిఫైస్, స్ట్రెంగ్త్, కరేజ్, వర్క్, రెస్పెక్ట్. వావ్, వెరీ గుడ్. కంట తెచ్చినాయా? బై హార్ట్ చేసావా? బై హార్ట్ చేసావా జోనతన్? ఒకసారి చూడుకుని చెప్పు, చూడుకుని చెప్పు. చైల్డ్హుడ్ రిలేటివ్స్ రాలేదు నాకు, రాలేదు. ఓకే ఓకే, నెక్స్ట్ టైం కి చదువు. చాలా చాలా బాగా చేసావు, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. చాలా టైం స్పెండ్ చేసావు, ఓకే వెరీ గుడ్. చదివేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అబ్బో బలేగుంది. బ్లెస్సి ఎంత నోట్స్ రాసుకున్నావు బ్లెస్సి. వావ్, ఇంకా ఇంకా కనిపించట్లా పూర్తిగా నిమ్మి. బ్లెస్సి నువ్వు కూడా జరిగి వెనక్కి పెట్టు, అది అప్పుడు అలా చూపించు, కాల్ మీద పెట్టు. యెహోవా నా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వాళ్ళారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. యెహోవా పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించిన దాకా. ప్రైజ్ ది లార్డ్. భలే చెప్పావు. ఎవరు హెల్ప్ చేశారు నీకు చేయడానికి? మమ్మీ డాడీ కాదమ్మా, ఇద్దరు చేశారా? మార్పు, 4 సాక్ష్యము, 5 త్యాగము, 6 శక్తి, 7 ధైర్యము, 8 పని, 9 గౌరవం. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. భలే భలే చేసుకున్నా, వండర్ఫుల్ గా ఉంది.
సూపర్ చాలా బాగుంది, చాలా బాగా చేసావు, వండర్ఫుల్, ఎక్సలెంట్. నెక్స్ట్ సన్హిత అండ్ స్నేహిత్. వెరీ గుడ్, బాగా చేశారమ్మ, చక్కగా వివరించుకొని రాసుకున్నారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. హీరో భలే చేస్తున్నారు, భలే భలే కట్ చేస్తున్నారు, అయ్యి అక్క చూపిస్తున్నారు. వావ్, భలే భలే చేశారు, అంత కష్టపడి చేశారు, నెమ్మదిగా చూపించండి, చూస్తాం, మళ్ళొకసారి చూపించది. ఓకే, అది ఇద్దరు పట్టుకోండి చక్కగా, అది ఎన్నో కీర్తన కూడా మాకు కనబడలే, ఈ లోపు తీసేస్తున్నారు మీరు. భలే అంటించారా, పిక్చర్స్ సంపాదించారు భలే భలే. అయ్యో చూపించు బాను, అలా పెట్టు క్లియర్ గా. ఓకే, అరే పిల్లలు, ఓకే అమ్మా, ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. బాగుంది నాన్న, వెరీ గుడ్, బాగుంది నాన్న, సూపర్ గా చేశారు, కలర్ఫుల్ గా ఉంది, బాగుంది. ప్రైజ్ ది లార్డ్. బాగుంది చాల్స్, వెరీ గుడ్, చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ. చింటూ అండ్ సతీష్. హాయ్ చింటూ, సతీష్. God bless you, Nana. God bless you, Nana. Bro, పెద్ద పెద్ద చాట్లు చేశారు అక్కలు. చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. మీరు చాట్ చూసి మీరు లెసన్ తిమోతి గురించి చెప్పారు ఈజీగా కదా. God bless you, Nana. చాలా బాగుంది. God bless you, Nana. Next. Very good. గ్రీష్మ, ఇంటికి వచ్చేసావా నువ్వు? అలసిపోయింది పిల్ల, అలసిపోయి ఎలా కనిపిస్తుందో, చిన్న మొహం అయిపోయి కలర్ కూడా తగ్గింది. రేపటి నుంచి చేస్తావా హోంవర్క్? ఓకే, గాడ్ బ్లెస్ యు, హెల్త్ జాగ్రత్త. హీరో, ప్రైజ్ ది లార్డ్. చూపించండి దగ్గర, చూపించు. భలే భలే ఉన్నాయి, చాలా బాగుంది. ఎలా ఉందో తెలుసా అక్క హుసన, ఎంత బాగా చేశారు తెలుసా? ఒక ఒక విందుకు వెళ్ళాం అనుకో పెళ్లికి, ఆ ప్లేట్ రకరకాల ఫుడ్ పెట్టి ఎంత బాగుంటుందో, అంత బాగుంది మా హీరో చేస్తే కదా. అక్క తాత చూపిస్తా, అక్క తాత చూపిస్తా అక్క, ఏ ఇంకా చేస్తుంది అక్క, ప్రార్థన కెళ్ళం. ఓకే ఓకే, మళ్ళా వస్తాం అయితే మీ దగ్గరికి. ఓకే నెక్స్ట్ అని హనీ, హనీ చాలా బాగుంది, గ్యారెంటీగా ఉంది, బాగుంది బాగుంది హనీ, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. చెల్లెది మరి, చెల్లి చెల్లి బజుందా? ఓకే ఓకే, పడుకోబెట్టు. ఓకే నాన్న, చాలా బాగా. జీవన్ తమ్ముడు, ప్రైజ్ ది లార్డ్, తమ్ముడు ప్రైజ్ లాడ్. అది ఆగిపోయింది. ఓకే నెక్స్ట్, నెక్స్ట్ తమ్ముడు ప్రైజ్ లాడ్. రేపు శాంతి మ్యారేజ్ ప్రేయర్ చేయండి. ఓకే నాన్న, మీరు కూడా చాలా చక్కగా, వెరీ గుడ్, బా భలే ఉన్నారా, ఒకటే కలర్ భలే ఉందిరా, భలే చేశారు, సూపర్,
బాబాయ్ ఆగాలంట. చూపించండి లోపు మిగతా వాళ్ళు చూపించండి. బాబా బాబా ఎంత బాగా చేశారు, వెరీ గుడ్. పైకి చూపించు కొంచెం వెనకాల. బ్లెస్ యూ. మొహం ఎందుకు అలా ఉంది, ఏడుస్తున్నావా తల్లి? లేదు కదా. ఓకే ఓకే ఓకే, బాగుందమ్మా. తీయద్లే తీయద్లే తీయద్లే, పెట్టు చక్క పెట్టు, ఉంచు ఉంచు ఉంచు. వెరీ గుడ్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్. మీరు అందరూ కూడా చాలా చక్కగా వీడియో తీసి పంపించారు. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగుంది. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. గాడ్ బ్లెస్ యూ నాన్న, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ నాన్న. బలే అందరా, బలే వెరైటీగా వేశారు. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అది కూడా అన్ని ఫ్లవర్స్ అన్నమాట, పాట్ నుంచి వచ్చేసినా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. బాగా చేశాను నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జోనల్. బాగున్నావా? స్పేస్ లో ఏదో కనిపిస్తుంది మాకు. జాయల్ స్పేస్ లో ఏదో తిరుగుతున్నట్టు, గాల్లో గాల్లో కదులుతున్నాయి. వెరీ గుడ్ జాయల్. ఇది చేయలేదా? ఓకే ఫైన్, నో ప్రాబ్లం. నెక్స్ట్ బాగుంది, బాగుంది, సూపర్ గా ఉంది. శిలోని అండ్ జోయాష్. ఓకేనా? బాగుంది, బాగుంది, బాగుంది శిల్పి, వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ అనియా. సెలీనా. ప్రైజ్ ది లార్డ్. సెలీనా చాలా బాగా పాడారు పాట. సెలీనా ఎల్లో లా ఉంది ఈ రోజు, ఎంత బాగున్నా. వెరీ గుడ్, బాగుంది, కలర్ఫుల్ గా, వండర్ఫుల్ తల్లి. గాడ్ బ్లెస్. బాగుంది తనిష్క. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్ యు. వావ్. ఏ చాప్టర్ అది? 100 కదా సామ్. 100 అక్క. వెరీ గుడ్ నాన్న, బాగుంది. థాంక్స్ అక్క, చాలా బాగా చేసావు, వెరీ గుడ్. ఇండిపెండెన్స్ డే కి లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తాను అని ముందే చెప్పేసింది అక్క. వావ్, వెరీ గుడ్. మిస్ అవ్వకు. బెస్ట్ డే రోజా నా. కాదు ఈ జాయిష్ ఎవరు, కృషి జాయిష్ వాడి పేరు బలే వేశాడు, వాడు చూసావా నువ్వు వాడు యాక్షన్ సాంగ్ చాలా బాగా చేశాడు. భలేగుంది కృషి, నీ బుక్ కూడా
కమ్మని చూపించుని. ఓకే భలే భలే రాసుకున్నారు. బాగుంది ఖుషి, బాగుంది జోషి, వెరీ గుడ్. నెక్స్ట్ కుట్టి, కుట్టి నువ్వు కూడా చాలా నేర్చుకుంటున్నావా? అలా డాన్స్ నేర్చుకుంటున్నావా కుట్టి? సూపర్ గా చేసావు, నిజంగా చాలా బాగా చేసావు. ప్రవీణ బాగుందా? నీ ఆరోగ్యం బాగుందా? నీ హెల్త్ బాగుందా? ఓకే నిన్న ఫీవర్ వచ్చిందక్క, ఇప్పుడు బాగానే ఉంది. చెప్పినా ఆరోగ్యం బాగలేదు అయినా ఎప్పుడు చేసేసావు ఇవన్నీ రెస్ట్ లేకుండా? బాగుంది, చక్కగా ఉంది, నీట్ గా చేసావు. ఓకే గాడ్ బ్లెస్ యూ. తమ్ముడు బాగున్నాడా? షాలోమ్. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రిస్కిల్ల. ఏమి నగేష్ పేరే పెట్టలేదు? లేడు అనుకుంటాక్క, ఉంటే మళ్ళీ ప్రిస్కిల్ల. తమ్ముడేడి రానన్నాడా? ఏంటది ఏమైంది? తమ్ముడు ఎందుకు రాలేదు అంటున్నా. నగేష్ రాలేదే? నెక్స్ట్ అన్యా. సామ్సియాన్ వెరీ గుడ్, చాలా బాగుంది. సాషా, హాయ్ సాషా. చాలా బాగుంది సాషా. తిరిగింది, తిరిగింది. చాలా 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 వెరీ గుడ్. ఎవరి చేసావు సాషా? నీ వర్క్ బుక్ లో ఎవరు సర్కిల్ లో ఉన్నది ఎవరు చెప్పు? సర్కిల్ లో ఎవరున్నా చెప్పు. టిమోతి, చైనా, చైల్డ్హుడ్, చైల్డ్హుడ్ Testimony, Strength, Courage, Work, Honor. Wow, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50,000. Super, super, super.
బాగా చెప్పారు సార్ సార్ ఎక్సలెంట్ గా చెప్పారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ గా ఉంది ఒక్కడు కూడా మొదలకుండా పట్టేసుకుంది బ్లెస్సింగ్స్ అన్ని సాష షారూన్ సర్కిల్ తిప్పుతున్నావా ఏం చేస్తావు అంటే పైన ప్యాడ్ కి క్లిప్ పెట్టేసే అమ్మా అది అప్పుడు అక్కడ నుంచి నువ్వు ఈజీగా పట్టుకొని తిప్పది క్లిప్ పెట్టే పైన అది ప్యాడ్ ఎగ్జామ్ ప్యాడ్ ఉంటాయి కదా దానికి పెట్టేసావు అనుకో ఈజీగా వచ్చేస్తుంది నీకు బాగుంది చాలా 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 బాగుంది నానా అని ఓన్లీ వైట్ పేపర్ ఎక్సలెంట్ గా చేశావు సూపర్ చాలా బాగుంది ఇక్కడేమో రిఫరెన్స్ అక్కడేమో పాయింట్ ఇప్పుడు సర్కిల్ సర్కిల్ కంప్లీట్ అయిపోయి గానీ ఆ రిఫరెన్స్ మీదకి వచ్చేస్తాయి వావ్ చాలా బాగుంది నాన్న సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ వెరీ గుడ్ చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది నాన్న సూపర్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ అన్మ్యూట్ మై సెల్ఫ్ అని వస్తుంది అన్మ్యూట్ చేసుకోసారి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఏ క్లాస్ తల్లి నువ్వు థర్డ్ క్లాస్ అక్క థర్డ్ క్లాస్ ఓకే నీకు ఎవరు చెప్పారు ఇలా కిడ్స్ క్లబ్ అవుతుందని మాధవి ఆంటీ మాధవి ఆంటీ ఓకే థ్యాంక్స్ టు మాధవి ఆంటీ ఓకే తల్లి నువ్వు రోజు వచ్చేసాయి ఓకేనా చక్కని లెసన్స్ నేర్చుకుంది ఓకే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నానా ప్రతిరోజు వచ్చే స్తుతి ఓకే సాని అండ్ సోని హీరో వీళ్ళు గ్రీన్ వేసుకొచ్చారు అన్న ఆరెంజ్ కూడా ఉన్నాడు ఓకే వెరీ గుడ్ నాన్న హోంవర్క్ చేయలేదా నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది అక్క నిన్న వర్షం వచ్చింది వైఫై లేదు అయ్యో ఇట్స్ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు థాంక్స్ ఫర్ అటెండింగ్ ఇట్ టుడే ఓకే ఇంకెవరు ఉన్నారు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ తల్లి చెప్పు హోంవర్క్ చేసావా చేయలేదక్క ఇట్స్ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు అదస్సా చూపిస్తుంది చూడు ఇస్కిల్ల ప్రజ్వల అక్క హదస్సాన్ కూడా చూడు తర్వాత ఓకే బాగుంది హెప్సిబా ఆల్రెడీ కూడా రెడీ అయ్యింది హెప్సిబా ఆల్రెడీ రెడీ అయ్యింది హదస్సా రెడీగా ఉంది చాలా బాగుంది నాన్న వెరైటీగా ఉంది చాలా 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 బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బాగా చేశారు వావ్ హెప్సిబా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నువ్వే క్లాప్స్ కొట్టేసుకున్నా వెరీ గుడ్ బ్లెస్ యు నెక్స్ట్ హదస కీర్తన గాడ్ బ్లెస్ యు హదస్ సార్ రెండు పిల్లకల్లో బాగున్నాను నన్ను నీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయా మండే నుంచా ఓకే నాన్న ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ తల్లి నెక్స్ట్ ఏదో చూపిస్తున్నాడు జోయాన్ ఎవరు వేసారు నాన్న చాలా చాలా బాగుంది అసలు సూపర్ గా ఉన్నాయి ఓ జోయాన్ సామ్స్ చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది పెయింటింగ్ అది ఇందాక మాధవి ఆంటీ అంటే ఏంజలినా పిన్ని వాళ్ళ ఏంజలినా వాళ్ళ పిన్ని అంటక్క మాధవి అదే స్తుతిని చూసాం కదా స్తుతి స్తుతి వచ్చింది కదా ఏంజలినా వాళ్ళ పిన్ని చెప్పారు థ్యాంక్ యూ ఏంజలినా వాళ్ళ పిన్ని థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి స్పెషల్ క్లాప్స్ ఇచ్చేయమ్మా మినీ అక్క స్పెషల్ క్లాప్స్ స
చాలా చాలా బాగా చేసుకున్నారు, చక్కగా చేశారు. నువ్వు కూడా ఏమన్నా ట్రై చేయి సరేనా? చాలా బాగుందన్నా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చక్కగా అవుతారు ఇద్దరు కూడా. జాయ్ అండ్ లిల్లీ. బ్లాక్ మీద బాగా కనిపిస్తుంది, చాలా బాగుంది. బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, బాగుంది. ఈరోజు లిల్లీ బాగున్నా నువ్వు అన్నా. గ్రేస్ పర్మిల బాగుంది నాన్న. పర్మిల వెరీ గుడ్, చాలా బాగా చేసావు అన్నా. గ్రేస్ తెలుగులోని లార్డ్స్ ప్రేయర్ చెప్తాను అక్క. ఓకే, అప్పుడు త్రీ కలర్స్ డస్ట్ వేసుకొని రావాలి. స్పైడర్ మ్యాన్ హీరో వేస్తావా? అబ్బోనే సరదాగా అన్నాను రా. ఓకే ఓకే, ఇంకా మళ్ళీ మమ్మీ లేదా అంటా వద్దు, ఊరికే అన్నాను సరదాగా. ఓకే, మా హీరో బాగా చెప్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న, ప్రిపేర్ అయిపోవచ్చు చక్కగా. ఇంకెవరు నాన్న, ఇంకెవరికైనా హోమ్ వర్క్స్? కుట్టి ఎందుకు హ్యాండ్ రేస్ చేస్తున్నావు నాన్న? పాడొచ్చా? ఎప్పుడు నాన్న? రేపు అక్క. సాంగ్ నిమ్మక్క టైం ఉందా రేపు సాంగ్ పాడడానికి? స్పెషల్ గెస్ట్లు ఇద్దరు వస్తున్నారు కదా, స్పెషల్ అంటే రేపు అంటే స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మరి చూద్దాం టైం ఏమైనా ఉంటే చూద్దాం సరేనా? టైం ఉంటే నీకు తప్పకుండా గుర్తు పెట్టుకుని ఇస్తాం గుట్టి. ఓకే అండర్స్టాండింగ్ నాన్న. హలో, అయిపోయిందా అందరికి? ఓకే ఒక్క నిమిషం, అందా గ్రేస్ మళ్ళీ చూపిస్తుంది అక్క. నాన్ స్టక్ అయిపోయింది మందు కాదు మమ్మీ. అవును అవును, నిజమే బ్లెస్సింగ్ అన్నా. గ్రేస్ ఓకే కనిపించింది నాన్న, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యు నాన్న. పరిమళ కొత్తగా వచ్చిందా? పరిమళ లేదు అక్క, పాతది వచ్చిందా? ఓకే, ప్రజలక్క ఒక్కొక్కళ్ళు చాలా 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 బాగా చేశారు కదా. హోంవర్క్ చూపించా అంటే చేస్తున్నావా? టాక్టిక్స్ చూపించు, చెప్పున్నానా? అందించేసుకో సార్. ఈ రోజా? ఓకే, ఎస్ ఈరోజు. ఓకే నాన్న, ఇంకెవరిదైనా హోంవర్క్స్ ఉన్నాయా నాన్న చెక్ చేయడానికి? ఓకే, నిమ్మక అందరూ అయిపోయినట్టే. ఈ రోజున ఇంకెవరైనా కనిపిస్తున్నారా? ఓకే ఫైన్, ఓవర్ టు నిమ్మక. ఓకే పిల్లలు, చాలా 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 బాగా చేసుకొచ్చారు. నిజంగా తిమోతి అంటే ఏంటి అనేది మీకు అర్థమైపోయింది కదా. ఒక రోజు అడుగుతాను తిమోతి గురించి, ఎవరు చెప్తారని, ఎవరు బాగా వెంటనే హ్యాండ్ రేస్ చేస్తారు మరి సరేనా? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం గేమ్ తెలుపుదామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎవరు కనిపిస్తున్నారు? ఓకే, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు గేమ్ ఆడడానికి? అయితే ఈ రోజు మనం ఆడించడానికి మనకి లీడర్ ఎవరు అంటే పావని అక్క వచ్చేస్తున్నారు ఈ రోజు మనల్ని ఆడించడానికి. అయితే రెడ్ అనేసరికి అందరు కామ్ గా అట్లా నిలబడిపోవాలి కదా. ఇప్పుడు రెడ్ లో వచ్చేసరికి ఏం చేయాలంటే మనం చాలా డేంజర్ జోన్, ఏంటది యూ టర్న్ కదా, ఎక్కువగా అరకు ఘాటీ రోడ్స్ కి మనం వెళ్ళినప్పుడు ఆ యూ టర్న్ చాలా డేంజర్ గా ఉంటాయి కదా పిల్లలు, ఆగి నెమ్మదిగా మనం యూ టర్న్ తీసుకోవాలి. కాబట్టి రెడ్ అడగానే మీరు ఏం చేయాలా? యూ టర్న్ తీసుకోవాలి, నెమ్మదిగా ఫాస్ట్ కాదు పిల్లలు సరేనా? రెడ్ అంటే ఇలా యూ టర్న్ తీసుకోండి, ఎల్లో అనగానే నెమ్మదిగా ఇటు ఇటు చూస్తూ ఇలా ఎల్లప్పలేదు, గ్రీన్ అనగానే మనం పొరకు వెళ్ళిపోవాలి. మీకు అర్థమైంది కదా? ఆరెంజ్
రెడ్ ఇలా చుట్టూ మీరు పరిగెత్తి యూ టర్న్ తీసుకోండి. ఓకే రెడీ అక్క, మేము మాత్రం సిద్ధంగా ఉన్నాం. పావి అక్క లీడర్ వచ్చేస్తున్నారు మా ముందుకి. ప్రజల అక్క చెప్పండి. హలో ప్రజల అక్క, అక్క చెప్పండి. హలో రెడీయా? ఆ రెడ్ అనే వాళ్ళందరూ రెడ్ డ్రెస్ వేసుకున్నారు. అందరు లేవండి పిల్లలు. ఎంత మంది ఉన్నారు రెడ్ లో? ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ రెడ్ ఎల్లో. వీళ్ళు ముగ్గురు బాగున్నారు. ఆరెంజ్ రెడ్ 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 ఎల్లో గ్రీన్ ఎల్లో గ్రీన్ గ్రీన్ అబ్బో ఎల్లో భలే ఉందిరా. చెయ్యి చెయ్యి గ్రీన్. ఆరెంజ్ ఆరెంజ్ అంట ఏం చేయాలి? అబ్బో ఇక్కడ అంత రెడ్ గ్రీన్ ఎవరు లేరు ఇక్కడ. ఎల్లో రెడ్ సన్ని పొడుగైపోయాడు. గ్రీన్ 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 ఎల్లో. ఓకే ఇప్పుడు ఏ కలర్ చెప్పినా అందరు కలిసి చేసేద్దాం పిల్లలు. ప్రతి కలర్ కి అందరు కలిసి చేసేద్దాం. చెప్పండి అక్క. రెడ్ వెళ్ళిపోతుంది కనిపించకుండా. ఆరెంజ్ గ్రీన్ సలీనా భలే చేస్తున్నా సలీనా. ఎల్లో చార్ల్స్ వావ్ గ్రీన్ అబ్బో చార్ల్స్ ఎల్లో రెడ్ రెడ్ అంట చార్ల్స్ రెడ్ అంట. టర్న్ చేయి టర్న్ 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 తిరుగు. గ్రీన్ చార్ల్స్ గ్రీన్ ఎల్లో రెడ్ ఎల్లో గ్రీన్ గ్రీన్ ఎల్లో రెడ్ గ్రీన్ ఎల్లో రెడ్ ఆరెంజ్ ప్రసన్న రెడ్ జరుగుతాను రెడ్ హెల్లో హాయ్ సాషా రెడ్ రెడ్ ఎల్లో ఎల్లో అంట సాషా ఎల్లో గ్రీన్ 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 రెడ్ సాషా సాషా రెడ్ సాషా ఎల్లో గ్రీన్ గ్రీన్ ఎల్లో రెడ్ ఓకే పావని అక్క ఎస్టిఓపి అచ్చో వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు బాగా చేశారు వెరీ గుడ్. ఏ జాయిస్ పడిపోతారేంటి? జాయిస్ పడిపోతాడు మా హీరో పడిపోకూడదు అలాగా. చాలా 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 బాగా చేసారు అక్క. థ్యాంక్ యూ అక్క. అయితే మీ అందరికి ఇప్పుడు ఏ క్లాప్స్ కావాలి పిల్లలు?
వెళ్ళి అబ్బో భలే ఉందిరా జోయా శ్రీ దగ్గర ఏ క్లాస్ కావాలి పౌడర్ క్లాస్ రేప్ పౌడర్ క్లాస్ సమోసా క్లాస్ రెడ్ ఉంటారు రెడీగా బిల్డింగ్ క్లాస్ కూడా వదిలేరు వాళ్ళు కదా చక్కగా మనం బిల్డింగ్ క్లాస్ కూడా రెడీ స్టార్ట్ గో 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 akka minne akka akka thank you akka పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి అలాగే మీరు గేమ్ ఆడడం కానీ అబ్బా ఎక్సలెంట్ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు సరే యాక్షన్ సార్ చేద్దామా వచ్చేయండి పొజిషన్ పెడతారు కమ్మాన్ థ్యాంక్ యూ సో మచ్ అక్క సరే పిల్లలు మరి లెసన్ లోకి వెళ్ళిపోదామా ఓకే నిమ్మక్క మరి రేపటి అంటే రేపటితో మనకి క్లోజ్ అయిపోతుంది కదా 7 o'clock లోగా సో ఒకసారి ఆ మూడు విషయాలు మళ్ళీ ఇంకోసారి పిల్లలకి రిపీట్ చేసేయండి అక్క సాంగ్స్ ని కాంపిటీషన్ గురించా అవునక్క కాంపిటీషన్స్ కోసమే ఓకే పిల్లలు మీరందరూ కూడా మనకి చాలా మంకులు నేర్పించిన పాట ఉంది కదా 150 కీర్తనలు 150 అధ్యాయం మీద ఒక పాట ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఒక పాట ఉంది కదా ఇన్స్ట్రుమెంట్స్ మీరు వాయించినా వాయించకపోయినా పర్వాలేదు ఆ పాట మాత్రం చక్కగా అర్థమయ్యే రీతిలో పాడి రికార్డ్ చేసి మాకు పంపించండి పిల్లలు అందులో ఏది ది బెస్ట్ అనేది మేము సెలెక్ట్ చేస్తాం
అలాగే మిమ్మల్ని ఏదైనా ఒక చాప్టర్ తీసుకొని బొమ్మల రూపంలో ఆ మీరు వాక్యాన్ని రాసి మాకు పంపించాలి అని చెప్పాను కదా. ఏదైనా ఒక చాప్టర్ చిన్న చాప్టర్ మీకు నచ్చింది ఏదైనా ఒకటి తీసుకొని కీర్తనలో నుంచి ఆ చాప్టర్ అంతా బొమ్మల రూపంలో తయారు చేసి పంపించండి. ఈ రోజు కొంతమంది చూపించారు, అయినప్పటికీ కూడా మీరు వీడియో తీసి అందరూ పెట్టాలి మాకు. అప్పుడు మేము అన్ని అంకులు అందరు కలిసి ఇంకా కొంతమంది జడ్జెస్ ఉంటాం, మేము కూడా సెలెక్ట్ చేసేది వాళ్ళే దాన్ని సెలెక్ట్ చేస్తారు. ఈ రెండు మీరు రేపు మాకు రేపు జరిగే కాంపిటీషన్ రేపు జరిగే ప్రోగ్రామ్ లో మీకు ఎవరు బెస్ట్ అనేది మేము అనౌన్స్ చేస్తాం పిల్లలు, సరేనా? కాబట్టి దాన్ని మీరు సిద్ధపడండి. రేపు ఇద్దరు గెస్ట్లు కూడా వస్తున్నారు పిల్లలు, వాళ్ళు చెప్పే వాక్యాలను మనం వినబోతున్నాం. తర్వాత శ్యామక్క చెప్పినట్లుగా ఆ ఫ్లాగ్ కూడా చక్కగా మీరు తయారు చేసుకుని రండి. ఒకవేళ తయారు చేసుకోవడానికి ఇంట్లో మీకు ఏమైనా కలర్స్ లేకపోయినా మీరు కొనుక్కునేలా తెచ్చుకొని పెట్టచ్చు. మీకు ఫ్లాగ్ చాలా మంది చిన్న చిన్న బ్యాండ్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఉంటే మీరు పెట్టుకోండి, తయారు చేసుకోండి. చక్కగా ఆగస్ట్ 15 స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అలాగే మనం కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం పిల్లలు. ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా ఉంటది, అన్నీ ఉంటాయి పిల్లలు. కాబట్టి యాంటమ్ సాంగ్ కూడా అన్ని ఉంటాయి, చక్కగా మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఏది మనం మిస్ అయిపోం. కాబట్టి మనందరం కూడా కలిసి సంతోషంగా రేపు గడుపుదాం. పిల్లలు మాది లెసన్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? ఏది మీ ఫింగర్స్ చూపించండి, మీ థమ్స్ అప్. వావ్, వెరీ గుడ్. అందరూ మరి వీడియోస్ కూడా ఆన్ చేయాలి, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మేము చూడాలి కదా మరి. ఓకే ఓకే, వెరీ గుడ్. మీ బైబిల్, మీ బుక్, మీ పెన్స్ అన్ని సిద్ధంగా ఉంచుకున్నారా? ఫాస్ట్ గా చూపించాలి పిల్లలు. ఓకే, వెరీ గుడ్, బ్లెస్సీ. చాలా చక్కగా తీసుకొచ్చుకున్నావు, వెరీ గుడ్. ఇంకా కల్పనక్క కూడా చూపిస్తున్నారు, వావ్, సూపర్. అందరూ తెచ్చుకున్నారు అయితే, వెరీ గుడ్. మీరందరు కూడా మంచి పిల్లలు. ఓకే సరే, అయితే మరి ప్రేయర్ కి వెళ్ళిపోదామా? ప్రేయర్ చేసుకుందామా? ప్రేయర్ అంటే ఏంటి పిల్లలు? ప్రేయర్ అంటే ఏంటి చెప్పండి? ప్రేయర్ అంటే మనం దేవునితో మాట్లాడడం కదా. మనం దేవుణ్ణి అడుగుదామా, ఏసయ్యా ప్లీజ్ నాతో మాట్లాడు, ఈరోజు మీరు నాకేం సిద్ధపరిచారు తండ్రి ఏసయ్యా, నాతో మాట్లాడమని ఏసయ్యని అడుగుదాం. ఓకే, సో 1 2 3. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపకల తండ్రి, దగ్గర మంచి చేసేయాలి. కృపకల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి తండ్రి ఏసయ్యా, మరి మీరు ఎక్కడ నీరులో మమ్మల్ని కార్చి కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి ఏసయ్యా. మరి ఈ రోజు వరకు తండ్రి ఏసయ్యా, మీరు సండే స్కూల్ 100 డే మించి తండ్రి ఏసయ్యా, ఇన్ని డేస్ వరకు మీరే నడిపించారయ్యా, నీకు వందనాలు. ఎన్నో వాక్యాలు విన్నాం ప్రభువా, అవన్నీ కూడా మేము విని వదిలే వాళ్ళంగా కాకుండా తండ్రి ఏసయ్యా, పాటించే మనస్సులు, హృదయాలు, చెవులు మాకు ఇవ్వమని బతుకులాడుకుంటున్నామయ్యా తండ్రి ఏసయ్యా. మీరు మారో ఈ రోజు తండ్రి మాకు ఏ వాక్యం అయితే సిద్ధపరిచారో అవన్నీ కూడా తండ్రి ఏసయ్యా పిల్లలకు అర్థమయ్యేటట్టు బోధించడానికి నన్ను మీరు వాడుకోండి తండ్రి. నా మీ సులుచరణ నన్ను మరుగుపరచుకోండి ప్రభువా తండ్రి ఏసయ్యా. నీకు నామానికి మహిమకరంగా మాత్రమే ఈ వాక్యం ఉండేటట్టుగా తండ్రి పిల్లల హృదయంలోకి నాటుకుపోయేటట్టుగా సాయం చేయమని నసలు నేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. 3 2 1, వెరీ గుడ్ పిల్లలు. అందరు కళ్ళు మూసుకున్నారు కదా. ఓకే సరే, ఎంతమంది చెవులు ఉన్నాయి పిల్లలు? ఏవి, ఎంతమంది చెవులు ఉన్నాయి? మై లిసనింగ్ ఇయర్స్ కదా, మీవన్నీ కూడా చెవులు అయితే వినాలి. ఈరోజు చక్కగా వినాలి, చెవులు పెద్దగా చేసుకొని వినండి. ఓకే, గాసిప్స్ కాదు కదా మనం వినాల్సింది. ఇన్ని కేసెస్ వచ్చాయి, అన్ని కేసెస్ వచ్చాయి తెలుసుకోవడం మంచిదే, కానీ మన హృదయంలో ఏది ఉండాలి? ఏసే వాక్యం కదా. పెద్దగా చేసుకోండి, మీ చెవులు పెద్దగా చేసుకున్నారా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. సో మీ చెవులు పెద్దగా చేయండి నాన్న, ఎవరు మెసేజ్లు పెట్టొద్దు, హ్యాండ్ రేస్ చేయొద్దు వాక్యం చెప్తున్నప్పుడు. వెరీ గుడ్ పిల్లలు. ఓకే, మరి లెసన్ లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఓకే, ఖుషీ జోషి నాన్న, ఖుషీ జోషి అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ఓకే, సో ఖుషి నువ్వు ఒక యాక్షన్ చెయ్యు, ఏదో యాక్షన్ చెయ్యు, అది తమ్ముడు కనిపెట్టాలి నువ్వేం చెప్తున్నావు. ఓకే, ఏది యాక్షన్ చెయ్యి, ఒక యాక్షన్ చెయ్యి, తమ్ముడు కనిపెట్టాలి. అయ్యో, ఓకే, నువ్వు ఒక యాక్షన్ చెయ్యి తల్లి. ఓకే, ఏదొకటి నువ్వు ఏదో ఒకటి అనుకోండి, తమ్ముడికి చూపించు, నువ్వు మాట్లాడకుండా యాక్షన్ చేసి తమ్ముడికి తెలియాలి అదేంటో. చెయ్యి ఒకసారి, ట్రై చేద్దాం.
ఖుషి వైపు తిరుగు, జోషి వైపు తిరిగి చెయ్యి. ఆ ఏంటి జోషి, అది అక్కేం చూపిస్తుంది? ఫిష్. అంతేనా ఖుషి? రైట్, అది ఫిషేనా? ఓ వా, వెరీ గుడ్. అయితే వా, వెరీ గుడ్. ఇంకా ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నారు? షిల్లోని అండ్ జోయాష్, వీళ్ళని ట్రై చేద్దాం. అనే వాళ్ళని స్పాట్ లైట్ చేవా? ఎస్. నన్ను ముందు ఏడి. ఇప్పుడు నువ్వు కూడా ఒక యాక్షన్ చేయి. ముందు తెలుస్తాడు. ఓకే చెప్పు, ఒక యాక్షన్ చేయి షిల్లోని. ఆలోచిస్తున్నావా? చెప్పు చెప్పు, అక్కేం చెప్పు చెప్పు. కమాన్, మనమే విన్నర్స్. బాయ్స్ ఆర్ విన్నర్స్, గర్ల్స్ ఆర్ లూజర్స్. కమాన్ అక్క, మా జాష్ హీరో చెప్తాడు అక్క. కాదక్క, చూసుకోండి. మా జాష్ సూపర్ చెప్తాడు. మరొక్కసారి జాష్ సరిగ్గా చూడు అక్కని. ఐ లవ్ జీసస్. కరెక్టా? చెప్పిస్తారు మీరు, వెరీ గుడ్. ఓకే, నేను వాక్యం అంతా ఇలాగ యాక్షన్ చేస్తే చెప్పాలా? అప్పుడు అర్థం వద్దాం మీకు. చెప్పండి, వాక్యం అంతా నేను ఇలా యాక్షన్ చేసుకుంటూ చెప్తే మీకు ఏం అర్థం అవుద్ది? ఏం అర్థం అవ్వదు కదా, అసలు ఏమి అర్థం కాదు మీకు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థం అవుద్ది కదా. సో యాక్షన్ తో చేయడం కష్టమే. యాక్షన్స్ ఎవరు చేస్తారు? అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎలాంటి టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయి? ఇవన్నీ కూడా చూద్దాం ఆ పిల్లలు. మరి జస్ట్ స్క్రీన్ కనిపిస్తుంది అక్క? అరే స్క్రీన్ వస్తుంది కానీ నీ ఫేస్ కూడా ఫుల్ గా రావాలి. నీ ఫేస్ కూడా ప్రజల. ఓకే ఓకే, ఇప్పుడు బాగుంది. ఓకే ఓకేనా? సైన్ లాంగ్వేజ్ కదా. నిన్న మిన్ని అక్క కూడా మనకు ఆల్ఫబెట్స్ తో సైన్ లాంగ్వేజెస్ చెప్పారు. ఏ బి సి అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. సో వాళ్ళందరూ కూడా ఎవరు ఇలాంటి యాక్షన్స్ చేస్తారు? ఎవరైతే మాట్లాడలేరో కదా, మనకి ఏసీఆ మాటలు ఇచ్చారు కాబట్టి మనం చక్కగా మాట్లాడి మనం ఏమనుకుంటున్నామో అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కదా. ఈరోజు షిలోని, ఖుషి మరి వాళ్ళు యాక్షన్ చేసిన వెంటనే చెప్పగలుగుతారు. కానీ నేను లెసన్ అంతా యాక్షన్ చేస్తే మీకు అర్థం కాదు కదా. సో ఈరోజు మాట్లాడి మీకు ఏంటో చెప్తాను. అయితే మీకు ఒక విషయం తెలుసా పిల్లలు? డిఫరెంట్ కంట్రీ హ్యావ్ దేర్ ఓన్ వర్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్. అంటే ఏంటి, ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29 స్టేట్స్ ఉన్నాయి కదా పిల్లలు. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 29 స్టేట్స్. సో 29 స్టేట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సైన్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అంట. సో ఇండియాలో ఆల్ఫబెట్ ఏ అంటే ఇదేమో, మరి వేరే కంట్రీస్ లో వేరే వేరేగా ఉంటుందేమో, లేదా ఆల్ఫబెట్ సేమ్ అయి ఉంటది కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ వేరేమో, వి డోంట్ నో. సో అలాగుంటుందంట. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మనం మాట్లాడింది డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనుకున్నాం, కానీ సైన్ లాంగ్వేజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అంట. సో వేరే వేరే దేశాల్లో వేరే వేరేగా ఆ సైన్ లాంగ్వేజెస్ ఉంటాయి. వావ్, వెరీ నైస్. సో అయితే దీనికోసం నేను ఎందుకు చెప్తున్నాను, ఏంటి అసలు? ఓకే, మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా పిల్లలు? బైబిల్స్ ఓపెన్ చేయండి ఒకసారి. ఎస్. సో మాథ్యూ చాప్టర్ 9:32-33 ఏమున్నాయో నేను మీతో మాట్లాడబోతున్నాను పిల్లలు. ఓకేనా? మాథ్యూ చాప్టర్ 9:32-33. ఓకే, మీరు నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి. అయితే యేసయ్య వాళ్ళ శిష్యులు వెళ్తున్నారు పిల్లలు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఒకసారి తెలుసుకోవాలని ఉందా పిల్లలు? చెప్పాలా? ఆపినా ఇక్కడ? చెప్పేనా? చెప్పేస్తున్నాను చూడండి. అయితే కొంతమంది దయ్యం పట్టి నా యొక్క మూగవాడంట, దయ్యం పట్టిందంట అతనికి, అందుకే మూగవాడు అయిపోయాడు. సో దయ్యం పట్టిన ఒక మూగవాడిని ఏసీ దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ఏసీ ఏం చేశారు? సర్లే, నువ్వు దయ్యం పట్టున్నావు కదా, నేను ముట్టుకొని నేను ఏం చేయనని చెప్పు, వదల్లే. ఏం చేశారు? ఏసీ స్వస్థపరచగారంట. అంటే ఆయనకి మాటలు వచ్చేసాయి. వావ్, ఎంత ఆశ్చర్యం కదా పిల్లలు, ఆయనకి మాటలు వచ్చేసాయి. అయితే ఈయనకి మాటలు వచ్చేసాయి కదా, ఆయన దెయ్యం పట్టిందంతా కూడా పోయింది. అసలు దెయ్యం అంటే ఏంటి పిల్లలు? భూతంలోకి లాగా మీ దగ్గరకు వచ్చాడమ్మా? కాదు కదా. మరేంటి
అయితే చెప్తాను చూడండి. అయితే ఇన్ని స్వస్థపరచగానే ఏమైందంటే అక్కడ ఉన్న ఇస్రాయేల్లో ఎప్పుడు ప్రజలందరూ ఇస్రాయేల్ నేను ఎప్పుడు కూడా ఇలాంటిది చూడలేదు, ఇలాంటిది వినలేదు అని చెప్పి వాళ్ళు వి హ్యావ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్ ఇన్ ఇజ్రాయెల్ అని చెప్పి అనుకున్నారంట పిల్లలు. వా ఎంత ఆశ్చర్యం కదా, ఎప్పుడు ఇజ్రాయెల్ ఇలాంటిది చూడలేదంట పిల్లలు. వా చప్పట్లు పడ్డా నమ్మేవన్న వాళ్ళందరూ కూడా వెరీ గుడ్. వా సో దయ్యం పట్టడం అంటే ఏంటి, దయ్యం వేషంలో సాతాన్ని దగ్గరికి వచ్చి ఏ జోయాష్ నువ్వు అర్థం చూడద్దు అని అంటాడా? కాదు కాదు, అది కాదు కాదు పిల్లలు. అసలు ఆ దెయ్యం ఎలా ఉంటుందంటే నీ దగ్గరకు వచ్చి ఫ్రెండ్ లా మాట్లాడుతుంది. ఎలా అంటే ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ అయింది అనుకోండి పిల్లలు, సండే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఎవరొకరు ఫ్రెండ్ పంపించి రారా సైకిల్ తొక్కున్నావు, రారా క్రికెట్ ఆడుకున్నావు, సండే స్కూల్ విన్నవాడు ఏం చేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు ఆడడానికి? నిత్యమైనది ఏంటి, మన దగ్గర ఫరెవర్ గా ఉండేది ఏంటి, ఏసిన వాక్యం కదా, అది ఎవర్ లాస్టింగ్ కదా, అది విన్నోకుండా చేసేస్తాడు. అయ్యో ఇలాంటి ఫ్రెండ్ రూపంలో వచ్చి లేదా ఇంకేదేదో రూపంలో వచ్చి నీలో నీవే ఏ ఇప్పుడు సండే స్కూల్ ఎవరు చూస్తాడు, ఇప్పుడు మంచి సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు మంచి కార్టూన్ ఉంది అది చూసుకుందాంలే అని చెప్పి సాతాను చెప్తాడు పిల్లలు. ఒక ఫ్రెండ్ లాగా మీ దగ్గరకు వచ్చి మీతోనే ఉన్నట్టు అలాంటి మాటలన్నీ మీ దాంట్లో పెడతాడు. అంటే మిమ్మల్ని ఏమి వినలేవడు, చూడనివ్వడు, మాట్లాడనివ్వడు, వేసే మాట వేసే పాటలు పాడుకునివ్వడు, అలాంటి విషయాలన్నీ చేసిస్తాడు పిల్లలు. సాతాను వచ్చేసి బాబో ఎంత భయంకరం కదా, మనం వేసే మాట వినకపోతే వేసే పాటలు పాడకపోతే ఇంకెందుకు మనం ఉండి కదా, మనం ఉన్నదే వేసేని మహిమపరచడానికి. చూడండి మూవీస్ కదా, మూవీస్ చూడనిస్తాడు పిల్లలు. ఇందులో ఎంతమంది మూవీస్ చూస్తున్నారని నేను అడగడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ చూస్తూనే ఉండి ఉంటారేమో నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ మై సెల్ఫ్. సో మూవీస్ ఎందుకు చూడకూడదు అని మీలో ఉంటుంది కదా క్వశ్చన్ మార్క్, ఎందుకు మూవీస్ చూడకూడదు అక్క, చాలా మంచి ఉంటుంది మూవీస్ లో, చెడ్డ మాత్రమే కాదు చాలా మంచి ఉంటుంది, మేము మంచి వినాలనుకుంటున్నాం అక్క, చూడాలనుకుంటున్నాం అక్క అని అంటారు కదా. సరే అయితే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఓకే కనిపిస్తుంది అక్క? కనిపిస్తుంది. స్క్రీన్ పెద్దది చేయరా, స్క్రీన్ పెద్దగా లేదు ప్రజ్వల. అంటే తన బ్యాండ్విడ్త్ చాలా లో ఉంది అందుకే తన స్క్రీన్ చిన్నది అయిపోయింది. ఓకే అదే సరే అమ్మా చెప్పరా. సో చూడండి ఇది ఒక జగ్ కదా, సో ఈ జగ్ లో నేను మజ్జిగ పోస్తున్నా లబాన్. ఓకే సో ఇది పోసుకుంటున్నాను పిల్లలు. ఈ మజ్జిగ ఎలా ఉంటది, నల్లగా ఉంటదా? కాదు తెల్లగా ఉంటది కదా. సో ఏసీయా ఎంత మంచిగా మిమ్మల్ని పరిశుద్ధంగా ఉండి మీలో ఏ మచ్చ లేకుండా ఉండాలనుకుంటాడు కదా. సో మజ్జిగ కోసుకుంటా. ఓకే మజ్జిగ, ఓకే అంటే తెల్లగా, నువ్వు తెల్లగా ఉండాలని ఏసీ ఎల్ల వేళల్లో కోరుకుంటారు కదా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని. సో ఇందులో మనం వాటర్ కలుపుకుందాం పిల్లలు. వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటది కదా, అంటే నీకు ఏసేకి మధ్యన రిలేషన్షిప్ అంత క్రిస్టల్ క్లియర్ గా ఉండాలని ఏసే అనుకుంటారు కదా. సో ఇందులో మనం ఇప్పుడు మధ్యకి ఇంకేం కావాలి పిల్లలు చెప్పండి, ఉప్పు కదా మెయిన్ ఇంగ్రీడియంట్, ఉప్పు లేకపోతే ఎంత ఉంటది చప్పగా ఉంటది. నాకైతే అస్సలు ఇష్టం లేదు పిల్లలు, మీకు ఎవరికైనా ఇష్టమా ఉప్పు లేకుండా తాగడం? అస్సలు ఇష్టం లేదు కదా, అస్సలు బాగోదు ఉప్పు లేకపోతే. మనం విన్నాం ఏంటి, నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావు కదా, సో ఉప్పు కూడా వేసుకుందాం. ఓకే ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేద్దాం, మంచిగా నువ్వు ఉన్నావు నేనున్నాను ఇంత మంచిగా మనం ఉన్నాం. సో నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఓకే సో ఇందులో నేను ఒకటి యాడ్ చేస్తాను పిల్లలు, ఏంటంటే తంటడా కనిపిస్తుందా మీకు, ఏంటది పిల్లలు ఏంటిది, పాయిజన్ పిల్లలు. యాడ్ చేయాలా పాయిజన్? బాగుంటుందా పాయిజన్? బాగోదు కదా, మొత్తం చెడు చేసేస్తుంది. అయినా యాడ్ చేస్తాను పిల్లలు, చూద్దాం ఏమవుద్దో చూద్దాం. పాయిజన్ ఎక్కువ యాడ్ చేయను, కొంచెమే కొంచెమే యాడ్ చేస్తాను, ఎక్కువ యాడ్ చేయనులేండి, ఒక్క డ్రాప్ యాడ్ చేస్తాను. ఓకే ఓకే పడిపోయింది పిల్లలు. కొంచెమే ప్రాబ్లం లేదక్క, పిల్లలు తాగాలా, పిల్లలు తాగ
వద్దా తాగాల వద్దా చెప్పండి వద్దు కదా వద్దక్క ఓకే అస్సలు వద్దక్క అయ్యో మరి ఎంత బాగుంది అక్క కొంచెమే కదా పాయిజన్ ఉన్నది పర్వాలేదక్క తాగేస్తానక్క తాగనా అస్సలు నువ్వు తాగితే నువ్వు మళ్ళీ మాకు కనిపించవాక ఇంకా అందుకే తాగకూడదు నువ్వు మాకు కనిపించాలి రోజు చూడడానికి ఎంత బాగుంది చూడండి అక్క వైట్ గా మెరమెరా మెరిసిపోతుంది అక్క స్టాక్ అయ్యో నాకైతే వద్దు 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 పక్కన పెట్టే పక్కన పెట్టే పక్కన పెట్టే సరే అక్క పెట్టేసాను మీ మాట చూసి రంగు చూసి మోసపోతున్నాను అవును చూసారా ఇది చూడడానికి ఎంత బాగుంది కదా వైట్ గా మెరమెరా మెరుస్తూ అంత సినిమాల్లో కూడా ఇలాగే ఉంటది హీరోయిన్ ఫుల్ మేకప్ కొట్టుకొని వస్తుంది హీరో కూడా ఓ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఏదేదో అలా ఉంటాయి కానీ నిజంగా అలా అలాంటి మ్యాన్లా కాదు కదా అంతా ఫేకే అంతా డమ్మీయే కదా మన నిజమైన సూపర్ హీరో ఎవరు పిల్లలు ఏసే మాత్రమే సినిమాల్లో కూడా మరి చిన్న చిన్న తప్పే ఉంటది అక్క ప్రాబ్లం లేదు అని అంటారు కదా మీరు కానీ మరి ఇది ఎందుకు నన్ను తాగొద్దు అన్నారు మీరు నేను కొంచెమే కదా పాయిజన్ వేసాను ఇందులో మిక్స్ అయిపోయింది కదా పిల్లలు మనం సినిమా చూస్తున్నప్పుడు ఆ చెడు కూడా మనలోకి వెళ్ళిపోద్ది ఆ హీరోయిన్ ఎలా చేస్తున్నారో నువ్వు కూడా అలా చేయాలనుకుంటున్నావు కదా ఆ హెయిర్ స్టైల్ ఇలా పంకులు తీసారనుకోండి మీరు కూడా పంకులు తీసుకోవాలనుకుంటారు అబ్బాయిలు అయితే సిగరెట్ తాగాడు అనుకోండి ఆ హీరో మీరు కూడా సిగరెట్ తాగాలనుకుంటారు కదా చాలా మంది అలాగే ఎంతో మంది మోసపోతున్నారు పిల్లలు కదా ఎంత బాగుందో ఇది చూడడానికి నేను తాగడానికి లేదు ఎందుకు ఇందులో పాయిజన్ ఉంది కదా పిల్లలు అందుకే తాగలేను ఓకే పిల్లలు ఇది నిజమైన పాయిజన్ కాదు ఓకేనా మా ఇంట్లో పాయిజన్ డబ్బా లేదు ఇది జస్ట్ ఒక డబ్బా మీద పాయిజన్ అని రాయడం జరిగింది ఇందులో నీళ్ళే ఉన్నాయి ఓకే నిజంగా పాయిజన్స్ అయితే ఇంట్లో ఎవరు ఇంట్లోనే ఉండవు కొన్ని అదే హార్పిక్ సో జస్ట్ మీకు చూపించడానికి శాంపుల్ మాత్రమే నేను ఇలా చేశాను ఇది నిజమైన పాయిజన్ అయితే కాదు సో అదనమాట పిల్లలు ఎంత బాగా కనిపించిన హీరో ఎంత బాగున్నా ఎంత బాగున్నా అందులో ఎంతో ఆ సినిమా ఎంతో బాగుంది అనిపిస్తుంది కానీ అందులో చెడు ఉంటుంది పిల్లలు అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది మీ లోపలికి సో బెటర్ ఏం చేయాలి మనం చెడుకు దూరంగా ఉండాలి సో స్టాప్ వాచింగ్ మూవీస్ నేను కూడా చూసేదాన్ని పిల్లలు మీ ఏసే సన్నిధిలో ఒప్పుకుంటున్నా నేను కూడా చూసేదాన్ని విపరీతంగా చూసేదాన్ని హాలిడే వస్తే సినిమా హాలిడే వస్తే సినిమా పండగ వస్తే సినిమా అన్ని సినిమాలే సో కానీ దేవుడు ఇలాంటి దాన్ని మార్చుకున్నాడు పిల్లలు సో మీరు మారడానికి అక్క నేను కష్టం అక్క నేను సినిమాలు చూడకపోతే బ్రతకలేనక్క అని అనుకున్న వాళ్ళు నిజంగా ఏసయ్య మీతో మాట్లాడితే మిమ్మల్ని తాకిన నిమిషాల్లో మీరు సినిమాలు వదిలేస్తారు పిల్లలు ఏసే కంట సినిమాలు ఏమి గొప్ప కాదు అదంతా చెత్త చెదారం అందులో ఓకేనా పిల్లలు అలాంటివి మీరు చూడద్దు అని నేను విజ్ఞాపించుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఏంటి చూడండి పిల్లలు నెక్స్ట్ ఏమొచ్చింది గేమ్లు ఎంతమంది గేమ్స్ ఆడతారో పిల్లలు ఫోన్లో తీసుకొని అమ్మ ఫోన్లో పబ్జి ఇంకేం బట్టి ఫోర్ట్ నైట్ ఇంకా నాకు ఇంకా గేమ్స్ కోసం తెలియదు పిల్లలు ఇవి ఎక్కువ వినిపిస్తాయి ఎంతమంది న్యూస్ లో చెప్తున్నారో వీళ్ళు పబ్జీలు ఆడడం వల్ల గేమ్స్ ఆడడం వల్ల ఏమవుతున్నారు ప్రాణాలు సూసైడ్లు చేసేసుకుంటున్నారు పిల్లలు ఆ పబ్జీలో ఏదో విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ ఏదో వస్తుందంట దానికోసం మీకు చికెన్ బిర్యానీ కావాలంటే మమ్మీని డాడీని అడగండి వాళ్ళు కొని పెడతారు లేదా మమ్మీ చేసి పెడతారు ఓకే కానీ గేమ్స్ ఆడొద్దు పిల్లలు అది ఎంత భయంకరం అంటే ఈరోజు మనం ఒక సాక్ష్యం విన్నాం ఆ గేమ్స్ కోసం కూడా ఓకేనా నెక్స్ట్ చూడండి సర్చింగ్ ఏం సర్చ్ చేస్తున్నారు పిల్లలు మీరు మొబైల్ తీసుకున్నాక మమ్మీ డాడీ లేదా అక్క అన్న చూడలేని టైంలో మీరు ఏం చేస్తున్నారు ఏం సర్చ్ చేస్తున్నారు నాకు తెలీదు శ్యామలక్కకు తెలీదు నిమ్మక్కకు తెలీదు శాలిమంకు తెలీదు ఎవరికి తెలీదు కానీ ఎవరికి తెలుసు ఏసేకి తెలుసు వ్యర్థమైనదికి మనం సర్చ్ చేయకూడదు ఓకే నెక్స్ట్ ఏంటి పిల్లలు ఎంతమంది స్మోకింగ్ డ్రింకింగ్ ఇవన్నీ కూడా ఏవే పిల్లలు బ్రాడ్వే కదా మనం నిమ్మకు చెప్పినప్పుడు మనకు గుర్తుందా మీకు బ్రాడ్వే కదా బ్రాడ్వేలో ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు కానీ పీస్ ఉండదు కదా మైండ్ లో పీస్ ఉండదు ఫుల్ ఆఫ్ టెన్షన్స్ ఫుల్ ఆఫ్ ఏంటి అసలు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయలేరు ఏమి చేయలేరు అసలు లోకంలో మునిగిపోతారు అన్నమాట ఇంకా తేలిపోతారు
ఏంటి మూవీస్ చూస్తారు గేమ్స్ ఆడతారు వ్యర్థమైన సర్చెస్ చేస్తారు ఇవన్నీ ఎవరి వల్ల అవుతాయి సాతాను దెయ్యం వల్ల ఓకే దెయ్యం అంటే ఓ వచ్చి భయపెట్టేది పిల్లలు ఇలాంటివే సాతాన్ క్రియలు మీతో చేయించినవే సాతాన్ క్రియలు అన్నమాట ఈ సాతాను ఏసి నుంచి దూరం చేయడానికి మిమ్మల్ని సకల విధానంగా వేరే వేరే వెరైటీ ఆఫ్ వేస్ తో మీ దగ్గరికి సాతాన్ వస్తాడు నెక్స్ట్ చూడండి పిల్లలు మెమరీ వర్స్ హీ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దాన్ హీ హూ ఇస్ ఇన్ ద వరల్డ్ He who is in you is greater than he who is in the world. Meelo unna vaadu lokamlo unna vaani kante goppa vaadu. Namuthunara pillalu gattiga beggaraga cheppandi meeru. Okay, first John 4:4. Meelo unna vaaru lo unna vaadu cheppandi andaru. Ekkada nunchi sound vastundi akka naku? Yes. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నమ్ముతున్నారా పిల్లలు నమ్మిన వాళ్ళందరూ హ్యాండ్ రేస్ చేసి టూ హ్యాండ్స్ హల్లెలూయా గట్టిగా గట్టిగా చెప్పాలి బిగ్గర్గా వెరీ గుడ్ జోయాన్ అండ్ జోయల్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు అలెక్స్ నాని వెరీ గుడ్ కదా మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు సో లోకంలో ఏమేమి ఉంటాయని చూసాం సినిమాలు ఉంటాయి గేమ్స్ ఉంటాయి షికారులు ఉంటాయి వ్యర్థమైన స్థలాలు ఉంటాయి కదా వ్యర్థమైన స్థలాలకు మనం వెళ్ళకూడదు సినిమా థియేటర్లు లేదా కరెక్ట్ గా చర్చ్ ఉన్న టైంకి వేరే స్థలాలకి వెళ్ళడం మంచిది కాదు సో ఏంటి లోకంలో ఉన్నవాడి కంటే ఏది గొప్పది ఏంటి వాక్యంలో నేర్చుకున్నాం ఏసయ్య గొప్పవాడు కదా ఏసయ్య గొప్పవాడు సో గొప్పవాడిని మీరు ఎంచుకుంటారా ఈరోజు ఎంచుకున్న వాళ్ళందరూ కూడా బిగ్గర్గా హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి హల్లెలూయా హల్లెలూయా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ పిల్లలు సో ఇదన్నమాట మీ మెమరీ వర్స్ చూసారు కదా మెమరీ వర్స్ నేను ఇవన్నీ కూడా మీకు గ్రూప్ లో పెడతాను సో ఈరోజు నాకు మీలో నుంచి ఒకళ్ళు ప్రార్థనను నడిపించాలని ఉంది మీలో నుంచి ఒక్కళ్ళు ఈరోజు చెప్పిన వాక్యం బట్టి మీరే ప్రేయర్ చేయాలి కుట్టి నానా ఈరోజు నేర్చుకున్న వాక్యం బట్టి నీతో ఏసై ఎలాగైతే మాట్లాడారో అవన్నీ కూడా గుర్తు చేసుకొని ఏసై ఏసైతో నువ్వు అవన్నీ కూడా కన్ఫెస్ ఓకే రిపెంట్ కుట్టి అందరి కోసం కాదు నీ కోసం చేసుకోవాలి ఓకేనా నీ కోసమే చేసుకో అందరి కోసం చేయకు మేమింతవరకు చాలా పాపాలు చేసాం ఏసయ్య మీరు మా కోసం సిలువ మీద చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు ఏసయ్య ఏసయ్య మీ రక్తంలో మా పాపాలన్నింటినీ క్షమించండి ఏసయ్య నేను ఏదైతే పాపం చేస్తున్నానో అది నాకు తెలియపరిచి నేను మళ్ళీ చేయండి ఏసయ్య ఏసంకి నేను ఏ పని చేయకుండా టైంకి వచ్చేలా మీరే చూడండి సార్ ఈ చిన్న ప్రార్థన చేసి పరిశుద్ధ నామంలో అడిగి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఓకే నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి హోంవర్క్ చూపిస్తాను ఆ తర్వాత ఒక సాక్ష్యం విందాం పిల్లలు ఓకే అందరు కూడా మోకాలు వేయండి అందరు కూడా ఓపెన్ యువర్ హార్ట్స్ కన్ఫెస్ టు గాడ్ అందరు కూడా మోకాలు వేయాలి కళ్ళు మూసుకోవాలి అన్ని కూడా మీరు ఒప్పుకోండి ఏసే సన్నిధిలో ఏసయా అవును ప్రభువా నేను చెత్తవి చూశాను చెత్తవి సర్చ్ చేశాను తండ్రి ఏసయ్యా మీరు మమ్మల్ని క్షమించండి తండ్రి ఏసయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు లేవనెత్తుకోండి మీ యొక్క సన్నిధానానికి తీసుకువెళ్ళండి ప్రభువా తండ్రి ఏసయ్యా వీళ్ళందరూ కూడా మీ సేవ చేసేటట్టుగా ఒక్కొక్క బిడ్డని మార్చుకోండి ప్రభువా తండ్రి ఏసయ్యా వ్యర్థమైనవి చూడకుండా మాట్లాడకుండా వినకుండా తండ్రి ఏసయ్యా మీ కొరకే బ్రతికే ఒక చెవులు మీ కొరకే పని చేసే ఒక కళ్ళు మీ కొరకే పని చేసే ఒక పెదాలు మాకు ఇవ్వండి ప్రభువా ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయ్యా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి వాళ్ళు ఏ పాపపు పిట్లో ఉన్నారో తండ్రి ఏసి గోతులో ఉన్నారో తండ్రి అయ్యా వాళ్ళందరినీ మీరు లేవనెత్తండి వాళ్ళ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు కూడా తండ్రి ఏసయ్యా పిల్లలకు మాదిరిగా అయ్యేటట్టుగా సాయం చేయండి అయ్యా తండ్రి ఏసయ్యా వీళ్ళు ఉన్న
తండ్రి ఏసీ మరి చెడు బుద్ధులు సాతానీళ్ళని ఎలాగైతే యూజ్ చేసుకుంటున్నారు ప్రభువా, మీకు అన్ని తెలుసు ప్రభువా. వీళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తండి, శుద్ధపరచండి ప్రభువా. తండ్రి ఏసీయా, మీ యొక్క నామంలో మాకు జయం ఉంది ప్రభువా. తండ్రి పిల్లలందరినీ మీ చేతికి అప్పచెప్తున్నాను ప్రభువా. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డ కూడా తండ్రి ఏసీ నీకు సేవకై పనిచేసేటట్టుగా లోకంలో పడిపోకుండా అయ్యా ఏసీయా మీరే లేవనెత్తుకోండి అయ్యా, శుద్ధి చేయండి ప్రభువా. తండ్రి ఏసీయా మరి రేపటి దినాన మీరు అక్కడలో ఆలస్యం అయితే ప్రభువా, పిల్లలు తండ్రి ఏసీయా మంచిగా మంచి భవిష్యత్తును కలిగి ప్రభువా నీ సేవ చేయకొని తండ్రి ఏసీయా నీ నామ మహిమార్థమే ఒక్కొక్క బిడ్డని మీరు నిలబెట్టుకోమని నజరేయుని యేసుక్రీస్తు ప్రశస్త దివ్య నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. 3, 2, 1. ఓకే పిల్లలు, వెరీ గుడ్. సో ఈరోజు రాత్రి కూడా మీరు ప్రేయర్ చేసుకోండి. ఏసైతో మీరు చేసిన సిన్స్ అన్ని కూడా కన్ఫెస్ చేయండి. ఇది మీ ఫ్యామిలీ ప్రేయర్లోనే కాదు, మీరు పైగది ప్రార్థన అంటే మీరు ఒంటరిగా కూడా మీరు కన్ఫెస్ చేసుకోవచ్చు దేవునితో. ఓకే, ఈరోజు మరి ఆకాష్ చెప్పబోయే ఒక సాక్ష్యాన్ని విన్నాం. అందరికంటే ముందు దేవాతి దేవుడికి వందనాలు, నాకు సమయం ఇచ్చిన ప్రజ్వలకి వందనాలు. ఓకే, నేను నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి నన్ను దేవుడు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో ఒక సొంత తండ్రి వలె నా పాపాలు క్షమిస్తూ ఎలా నడాలో త్రోవాలని చూపించారు. ఈరోజు నా ఇప్పుడు నేను ఎంతలా ఉన్నానంటే దేవుడు కృప. సో నేను ఒక చాలా ఘోరమైన పాపం చేశాను, దాని నుంచి ఎలా స్వస్థత పొందుకున్నానో చెప్పబోతున్నాను. సో ఆ పాపం ఏంటంటే విగ్రహ ఆరాధకం, అంటే విగ్రహ ఆరాధన. ఆ విగ్రహం ఏంటంటే గేమ్స్, అవును గేమ్స్. సో విగ్రహం అంటే ఏంటి అంటే మనం ఏసే బదులు చేసే పనులు కదా. ఏసే కంటే ఎక్కువ ప్రేమించేది విగ్రహం. నాకు గేమ్స్ విగ్రహం అయిపోయింది. నా గేమ్స్ ఎలా తెలుసు అంటే నా చెడు స్నేహితుల వల్ల నాకు తెలిసింది. వాళ్ళు చెప్పిన వెంటనే నేను చాలా టెంప్ట్ అయిపోయేవాడిని, అలాగా అలాగుండేదా చాలా బాగుంటుంది అని ఆడేవాడిని. చాలా బాగుండేది, ఇందాక లక్క చూపించింది కదా మజ్జిగ, అది ఎంత బాగుందో చూడడానికి అలాగుండేది. నా గేమ్స్ చూస్తే ఎంత ఎడిక్ట్ అయిపోయానంటే చాలా ఎడిక్ట్ అయిపోయాను. ఒక రోజు అయితే నేను మా పేరెంట్స్ కి అడిగి మమ్మీ డాడీ నేను హాల్లో పడుకుంటాను అన్నాను. ఎందుకంటే హాల్లోని మా దగ్గర ల్యాప్టాప్ ఉందన్నమాట, ల్యాప్టాప్ లోని ఎవరు చూడలేని సమయాన గేమ్స్ ఆడదాం అనుకున్నాను. సరే వాళ్ళని వాళ్ళని ఒప్పుకున్నారు, అలాగే చేశాను. రాత్రంతా గేమ్స్ ఆడేవాడిని. ఎంతసేపు అంటే 11:30 నుంచి ఒక 3 to 4 AM వరకు ఆడేవాడిని. అంటే అంత ఎడిక్ట్ అయిపోయాను అనమాట. అలా అలా రోజు రోజు చేస్తున్నాను. ఒక్కరోజు మాత్రం మా అక్క నన్ను పట్టేసుకుంది, అరే ఇంతలా గేమ్స్ ఆడుతున్నాడని చాలా బాధపడింది. మొత్తం రాత్రంతా పడుకుంటూ ప్రార్థన చేసిందని మా అక్క చెప్పింది. సరే అక్కడ నేను ఆపలేదు, మళ్ళీ నేను ఆడడం స్టార్ట్ చేశాను. ఎలాగా నేను హాల్లో పడుకుంటానని మా మమ్మీ డాడీకి చెప్పాను అన్నాను కదా. తర్వాత మా మమ్మీ డాడీ ఫోర్స్ఫుల్ గా నన్ను మా రూమ్ లో పడుకోబెట్టేస్తున్నారు. అంటే నేను అక్క అక్కడే పడుకుంటున్నాను. అప్పటి నుంచి అలా పడుకుంటున్నప్పుడు అరే ఇంకా గేమ్స్ ఆడట్లేదు, అరే చా ఇంకా ఇప్పుడు హోల్ నైట్ గేమ్స్ ఆడాల్సింది, చా అనవసరంగా టైం వేస్ట్ చేసేసుకుంటున్నాను పడుకుంటున్నాను. అంటే చూడండి ఎంత ఎడిక్ట్ అయిపోయాను, అంటే పడుకోకుండా గేమ్స్ ఆడేద్దామని అంత ఎడిక్షన్ అనమాట. సో తర్వాత నాకు ఒక వికెట్ ప్లాన్ వచ్చింది, చాలా నీచమైన ఐడియా. ఏంటంటే ఆ రోజు మా డాడీకి నైట్ షిఫ్ట్, డాడీ ఇంట్లో లేరు. సో మమ్మీ మా దగ్గర పడుకుంది. మమ్మీ మా దగ్గర పడుకుంటే, మమ్మీ నువ్వు నా మంచం మీద దగ్గర రావద్దు, నువ్వు అక్క మంచం మీద పడుకోమన్నాను. ఎందుకంటే నేను రాత్రి ఫోన్ నా దగ్గర పెట్టేసుకొని ఆ దాంట్లో ఆడుకుందాంలే అనుకున్నాను. అంటే ఎంత ఎడిక్ట్ అయిపోయాను చూడండి. అక్కడ మళ్ళీ పడుకుంటున్నప్పుడు ఆడదాం అనుకున్నప్పుడు మొత్తం అంత బాగానే నడుస్తుంది, అందరు పడుకున్నారు. సరే నేను ఆడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే ఒక నోటిఫికేషన్ పాప్ అయింది. పాప్ అయ్యి ముట్టుకునే వెంటనే ఒక యూట్యూబ్ లోని ఒక జీసస్ సాంగ్ ఏదో వచ్చింది. ఆ గట్టి సౌండ్ రావడం వల్ల మమ్మీ అక్క ఇద్దరు లేచి వెతికారు అక్కడి నుంచి వచ్చిందని. తర్వాత అక్క నా చేతిలో అక్క నా దగ్గర ఉన్న ఫోన్ దాచడం చూసింది. తర్వాత అప్పుడు కూడా నేను స్టాప్ చేయలే. అప్పుడు అక్క నన్ను చాలా తిట్టింది, చాలా అలిగింది, నాతో చాలా రోజులు మాట్లాడలే. తర్వాత నీకు అది ఇంకా చాలా, అరే ఏంటి ఇంకా ఆడలేకపోతున్నాను, ఏంటి ఇంకా ఆడలేకపోతున్నానని ఒక మనసులో అది బాధ. ఏటో నాకు అర్థం కాలేదు, చాలా బాధ వేసేసేది. అంటే అస్సలు గేమ్స్ ఆడట్లేదని నాకు ఇంకో ప్లాన్ అంటే తర్వాత మళ్ళీ నాకు ఇంకో ప్లాన్ వచ్చింది. మా సరే అక్క పిన్ కోడ్ పెట్టేసింది, ఇంకా నేను ఫోన్ వాడడం కూడా అవ్వదు, అది
తెచ్చినా అది దాంట్లో గేమ్స్ ఆడలేను, అక్క పాస్వర్డ్ పెట్టింది సరే అని చెప్పేసి నాకు ఇంకో ఐడియా వచ్చింది. ఏంటంటే అక్క నేను పిల్లోస్ తెచ్చుకుంటాను నాకు మంచిగా నిద్ర పడుతుంది అన్నాను. అంటే అక్క ఒప్పుకుంది, దానికి అసలు తెలియదు నేను ఇలా చేస్తానని. సో ఏం చెప్పాను, ఏం చేస్తానంటే పిల్లలు తెచ్చేసుకొని నా పక్కన పెట్టేసుకున్నాను. అక్క పడుకుంటున్నప్పుడు ఏం చేసేవాడిని అంటే పిల్లో ఆ బ్లాంకెట్ కింద పెట్టేసి నేను చాలా జాగ్రత్తగా బయటకు వెళ్ళి రాత్రంతా ఆడేసుకొని మళ్ళీ వచ్చేసి పడుకునేవాడిని, అలా చేసేవాడిని. తర్వాత రోజుల తర్వాత రోజులు మా స్కూల్లోని మా టీచర్స్ నన్ను చూసి, అరే ఏంటి నువ్వు అసలు పడుకోవట్లేదా రాత్రి, అలాగేంటి నీ కళ్ళు అలాగున్నాయి అంటే నేను చెప్పలేదు అనమాట. సో తర్వాత అలా అలాగ అవుతున్నప్పుడు ఒక్కసారి నాకు పరిశుద్ధాత్మ నాతో కాదు, దానికంటే ముందు ఇంకోటి ఏంటంటే దాని తర్వాత ల్యాప్టాప్లోని అలా గేమ్స్ ఆడిన తర్వాత నాకు అది ఇంకా చాలా, ఎందుకంటే స్కూల్ టైం కాబట్టి నేను చెప్పాను కదా 11:30 to 4 అలా ఆడేవాడిని. తర్వాత 11:30 to 1 o'clock వరకు తగ్గించాను, తగ్గించేసేస్తే 1 or 2 అలా తగ్గించేసేస్తే అరే ఏంటి ఇంకా ఆడలేకపోతున్నాను అని చాలా బాధ వేసేసేది. ఇంకో ఐడియా వచ్చింది, ఏంటంటే నాకు పిన్ కోడ్ ఏంటో తెలిసిపోయింది, ఫోన్లో పిన్ కోడ్ ఏంటో తెలిసిపోయింది. తెలిసిపోతే నేను ఏం చేశానంటే ఆ ఫోన్ స్కూల్కి పట్టుకెళ్ళిపోయి ఆడేసేవాడిని. అంటే మా స్కూల్లోని ఎలాగంటే అలౌ చేస్తారనమాట ఫోన్, అంటే స్కూల్ ఫస్ట్ స్టార్టింగ్లోని ఒక అతను ఉంటారు, అతని దగ్గర ఫోన్ ఇచ్చేస్తే ఒక కోడ్ లాంటిది ఇస్తారు, అది పట్టుకొని నా పాకెట్లో వెళ్ళిపోయి స్కూల్ అయిపోయిన తర్వాత తీసుకుని వచ్చేసేవాడిని. తర్వాత బస్లో ఆడుకునేవాడిని, నా ఫ్రెండ్స్కి చూపించేవాడిని ఎలాగాడాలి అలాగాడాలని. అలా నేను అర్థమే కాకుండా నా ఫ్రెండ్స్ని కూడా చెడ దారిలో నడిపించాను, కాకపోతే వాళ్ళు ఆడలేదు నాకు ఆడలేదో నాకు తెలీదు. సో కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆడుతూనే ఉన్నాను. మాకు చాలా బాధ వేస్తుంది, ఏంటి ఇంకా ఆడుతున్నారు అంటే నేను రాత్రి ఒకటే కాదు ఒక స్పెషల్ గేమ్ టైం కూడా పెట్టుకునేవాడిని. ఎలాగంటే 3 to 4 వరకు నేను గేమ్స్ ఆడుకునేవాడిని. దానికంటే ముందు నా దగ్గర PS4 అని ఒక గేమింగ్ కౌన్సిల్ ఉంటుంది, ఆ దాంట్లో మాత్రం నేను ఫుల్గా ఆడేసేవాడిని. 3 to 4 అన్నాను కదా, అక్కడ అది ఆడుకునేవాడిని. అలా ఆడుకుంటూ ఉంటే మా మమ్మీ నన్ను చూసి ఇది చాలా ఎక్కువ ఆడేస్తున్నాడని మా మమ్మీ PS4 మొత్తం దాచింది, సూట్ కేసులో అక్కడ దాచింది నాకు తెలీదు. సో తర్వాత నేను చాలా ఏడ్చాను, అంటే ఎంత ఏడ్చానంటే అసలు చెప్పాలంటే మన బిల్లవాడు ఎవరైనా చనిపోతే ఎంత ఏడుస్తామో అలాగా అంతలాగా ఏడిసేవాడిని, అంత ఎడిక్ట్ అయిపోయాను అనమాట అక్కడ. అప్పుడు తర్వాత మా మమ్మీ నా బాధ చూసేసి PS4 ఇచ్చింది. ఇచ్చేస్తే దాంట్లో సైన్ ఇన్ అవ్వడానికి నేను చాలా తిప్పలు పట్టాను, గేమ్స్ అన్ని పోయాయని ఇంకా ఏడిసి ఇంకా ఏడిసి మా మమ్మీని చాలా అన్న నీ వల్లే పోయిందని నేను చాలా దుఃఖ పెట్టాను మా మమ్మీని. తర్వాత అలాగే అయిపోయింది. తర్వాత అలాగా స్లోగా PS4 కూడా పక్కన పెట్టాను, ఎందుకంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి. మా డాడీ ఏమో ఎగ్జామ్స్ అవ్వనంత వరకు నీకు PS4 లేదని తెచ్చారు. పెట్టేసిన తర్వాత డాడీ ఇవ్వండి అంటే ఇవ్వలేదు, ఎందుకంటే నేను చాలా అడిక్ట్ అయిపోయానని ఇవ్వడం మానేశారు. ఇవ్వడం మానేస్తే అలా అలవాటు అయిపోయింది PS4 లేకుండా. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత అలా కొంచెం మెల్ల గేమ్స్ ఆడడం మానేస్తున్నాను, నా కోసం కాదు మా అక్క కోసం. ఎందుకంటే 3 to 4 PS4 బదులు నేను 3 to 4 కాదనుకుంటా 2 to 3 ఎంత టైం ఆఫ్టర్నూన్ టైంలోనే అప్పుడు నేను ల్యాప్టాప్లో ఆడేవాన్ని. అంత ఎడిక్టివ్ గేమ్స్ కాదు, కాకపోతే ఎడిక్టివ్ గేమ్స్ కాకుండా ఇంకో గేమ్స్ కూడా ఉంటాయి చూడండి, అంటే డొక్కు గేమ్స్ లాంటివి అలాంటివి దాన్ని కూడా నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను, అలా ఆడుతూ ఉన్నాను. తర్వాత మా అక్క అది కూడా చూసేసి ఇంకా నాతో మాట్లాడడం అలా మానేస్తుంది కొంచెంగా. సరే అక్క కోసమని వదిలేశాను కొన్ని రోజుల వరకు. సరే తర్వాత శాలింపార్శ్వంకులు ఒకసారి చెప్పారు, పిల్లలు చాలా మంది టీనేజర్స్ చాలా మంది తన సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నారంటే. తర్వాత నాకు హోలీ స్పిరిట్ నాతో మాట్లాడింది, అరే ఆకాష్ నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు అన్ని ఒప్పుకో దేవుడిని క్షమిస్తాడు అన్నారు. సరే అని నేను మా అక్క దగ్గరికి వెళ్ళి, అక్క నేను ఎలా ఎలా చేశాను అంటే అన్ని ఒకేసారి చెప్పలేదు, కాకపోతే ఒక్కటి మాత్రం చేసేవాడిని. ఎలాగంటే ఫోన్లోని మా అక్కకి తెలియదు అనమాట నాకు పిన్ కోడ్ తెలుసని. సో నేను ఏం చేశానంటే మా అక్కకి ఎలాగని చూసేస్తుందేమో నా గేమ్స్ అని నాకు ఒక ఫీచర్ తెలుసు అనమాట, క్యాల్కులేటర్లో గేమ్స్ స్టార్ట్ చేశాను. గేమ్స్ స్టార్ట్ చేస్తే అక్క ఎదుగు నేను ఇలా క్యాల్కులేటర్స్లో గేమ్స్ స్టార్ట్ చేశానని చూపించాను. మా అక్క చాలా బాధపడింది, అంటే ఆడలేదు కాకపోతే షీ వాస్ లైక్ ఐ కాంట్ డైజెస్ట్ ఇట్. సో తర్వాత అలాగా మొత్తం నుంచి మానేశాను, మొత్తం గేమ్స్ అన్ని మానేశాను. నా వల్ల కాదు, ఏసే వల్లే నేను మానేశాను. ఐఎమ్ టోటలీ జీరో, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. సో అది ఇప్పటివరకు నేను గేమ్స్ ఆడడం మానేశాను.
ఇచ్చిన సాక్ష్యం దేవుని జీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమనీ. ఓకే, విన్నారు కదా పిల్లలు, గేమ్స్ వల్ల ఎంత మంది అడిక్ట్ అయ్యారో నేను నా ఫ్యామిలీలోనే చూసి, అది చాలా దుఃఖం అన్నమాట. సో ప్లీజ్ ఏ గేమ్ కి అడిక్ట్ అవ్వద్దు, ఏ మూవీస్ చూడొద్దు. దట్స్ గోన్ లీడ్ యూ ఇన్ టు అ వెరీ బిగ్ టెంప్టేషన్. ఐఎమ్ ప్లీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ప్లీజ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు టెంప్టేషన్స్. ఓకే ఫైన్, మరి క్లోజింగ్ ప్రేయర్ కల్పన అక్క. పిల్లలు ప్రైజ్ లా క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాం. అందరూ మేము ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి పిల్లలు. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవా, గొప్ప తండ్రి, శక్తిమంతుడా, జీవాధిపతి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. అల్పులమైన మమ్మల్ని ఈ దినము సండే స్కూల్ ప్రారంభం నుండి పరిశుద్ధాత్మ దేవ ఇప్పటి వరకు మీ కృపా సహాయతను అనుగ్రహించి నీ పరిశుద్ధ ఆత్మను యొక్క నాయన నడిపింపులో తండ్రి నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క కార్యక్రమమును నా తండ్రి నీకు స్తోత్రం నాయన. ప్రతి హృదయములకు నాయన హత్తుకునే రీతిగా నాయన మాట్లాడి నాయన ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు బలపరుచున్నారని నమ్ముచూ వందిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా వందనాలు. స్తోత్రం నాయన చెప్పబడిన వాక్యం బట్టి నాయన నాయన లోనితో కాని లోనులో ఉన్న అర్థమైన వాడు కాని స్నేహం చేయకుండా పరిశుద్ధ తండ్రి నీవు మా మంచి స్నేహితుడు కనుక నాయన నీ వైపు తిరిగినప్పుడు నాయన లోకము ఇచ్చే సంతోషము కంటే అధికమైన సంతోషమునిచ్చి మీరు బలపరిచి ఆశీర్వదించి నెమ్మదినిచ్చే దేవుడు కనుక ప్రభా చిన్న బిడ్డలైన వారు నాయన ఎంతో భయభక్తులు కలిగిన ఆయన లోకంలో ఉంటూ లోక పాపమును అంతకోకుండా తండ్రి నీ యందు నాయన భయము భక్తి వినయ విధేయతలు కలిగిన ఆయన ఒక ప్రత్యేకమైన జీవితమును నాయన జీవించే కృపాభాగ్యమును అనుగ్రహించమని వందనాలు స్తోత్రములు ప్రభా. వాక్యం చెప్పిన ప్రజ్వలాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకను మంచి ఆరోగ్యమును జ్ఞానమునిచ్చి తన స్టడీస్ అంతట్లో మీ కృపాభాగ్యం అనుగ్రహించండి. సాక్ష్యం పంచుకున్న కుమారుని నిమిత్తం నీకు స్తోత్రం ప్రభా. బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ చెప్పిన సాక్ష్యముని బట్టి నాయన అనేకులు తండ్రి బలపడి నాయన మీ రాజ్య వ్యాప్తి కొరకు పనిచేసే వారిగా మీరు దీవించమని వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము ఏకీభవించిన ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి మనం పొందుకొనమని కార్యక్రమంలో మీకు సహాయతను అనిగించండి. మీరు అక్కడ అవసరమైతే రేపటి దినమున మీ అందరం కూడా ప్రభా ఎంతో గొప్ప సంతోష ఆనందముతో నాయన మరలా కలుసుకుని పర్యాంతరము మీ పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాస భాగ్యము మా ఒక్కొక్కరితో ఉంచి మీరు దీవించి పంపించమని దీవెనకర్త మహోన్నతుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకొక ఎవరు చేయరా? కనిష్క చేయనా లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day for our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation. Deliver them into evil. The Lord, glory, power forever and ever. Amen. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhaatma devuniki anyonya sahavasamu, shanti, samadhanamu ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులకు మరి సండే స్కూల్ టీచర్స్ వారి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడండి.
రక్షణ భాగ్యం అనుగ్రహించి వర్తిల్ల చేయును గాక. ఆమేన్. ఓకే పిల్లలు, నేను హోంవర్క్ చూపించడం మర్చిపోయాను, చూడండి. ఓకే, కెన్ యూ సీ దాట్? ఇట్లా మాట్లాడుతున్నట్టు మీరు చేయండి. నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను, అలా చేయండి పిల్లలు. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, బాయ్. లీవ్ అయిపోండి పిల్లలు.